లక్ష్మీనారాయణ గారు, మరి ఇప్పుడు ఏ సంఘమైనా సరే మరి యొక్క కార్మికుల యొక్క సంక్షేమం గురించి, వారి యొక్క భద్రత గురించి, మరి వారికి బాగోగుల గురించి మరి ఆలోచిస్తాయి కదా. మరి ఇప్పుడు మిగతా అంటే ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న ఆ యొక్క కార్మిక సంఘం కాకుండా మరి మిగతా సంఘాలు ఎలాంటి పోరాటం చేస్తున్నాయి, ఒకే త్రాటి మీదకి వచ్చాయా లేదా? జాతీయ సంఘాలు మొత్తం కూడా ఒకే త్రాటి మీదకి వచ్చినాయి. రెండవది టీబీజీకేఎస్ వాళ్ళు వాళ్ళ ఏ ఉద్దేశంతో స్ట్రైక్ ఇచ్చారో కానీ మేము ఒకటే అడుగుతున్నామండి, రాజకీయ పార్టీ రాజకీయ అధికారంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కార్మికుని యొక్క క్షేమం కొరకు కార్మిక సంఘాలుగా పోరాటం చేసినప్పుడు కార్మికులకు న్యాయం జరుగుతుంది. ఓకే, కార్మిక సంఘాలు కార్మిక సంఘాల యొక్క బాధ్యతను విస్మరించి రాజకీయ పార్టీల తోకలు పట్టుకొని పోయినప్పుడు కార్మికుడికి అన్యాయం జరుగుతుంది. కాబట్టి కార్మిక సంఘాలుగా కార్మికుల కొరకు పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది, అందులో చిత్తశుద్ధిగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఈ సందర్భంగా ఎవరి చిత్తశుద్ధిని కూడా మేము శంకించాల్సినటువంటి అవసరం మాకు లేదు. ఒక జాతీయ కార్మిక సంఘంగా మేము ఈ నాలుగు బ్లాకుల విషయం లోపల కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకున్నదో ఈ నిర్ణయం తీసుకునే దానికి ముందు చాలా ఉత్తర ప్రత్యుత్తరాలు హోమ్ సెక్రటరీకి ప్లస్ మన మేనేజ్మెంట్ కు తెలంగాణ ప్రభుత్వంతో జరిగి ఉంటాయి. ఆ ఉత్తర ప్రత్యుత్తరాలను అన్నింటిని కూడా పక్కకు నెట్టి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇవి బ్లాకులను అన్నింటిని కూడా నాలుగు బ్లాకులను ప్రైవేట్ పరం చేస్తుందని చెప్పి చెప్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్లస్ సింగరేణి యాజమాన్యము మరి వాటి అంశాలన్నీ మొత్తానికి పక్కకు దోసి ఈ సమస్యలన్నింటి ఒకే ఒక ఇష్యూ మీద కేంద్రంతో కొట్లాడదాము అనేటువంటి ధోరణితోని ఎస్ కేంద్రంతో కొట్లాడడానికి మేము రెడీ. మిగతా పరిష్కారాలన్నీ కూడా సెట్ చేసి మిగతా కార్మికుల యొక్క సమస్యలు నిత్యం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కార్మికుల విషయం లోపల మొన్న యాక్సిడెంట్ లో చనిపోయినటువంటి కార్మికులకు 17వ తారీఖు లోపల ఎక్స్గ్రేషియా ప్రకటిస్తామని చెప్పి కార్మిక సంఘాలు SRP3 మైన్ లో ఒక అంగీకారానికి రావడం జరిగింది. యాజమాన్యం కార్మిక సంఘాలు ఇంతవరకు కూడా ఆ కార్మికులకు ఎక్స్గ్రేషియా చెల్లించబడలేదు. అట్లాగే కోల్ ఇండియాలో అమలు జరుగుతున్నటువంటి పేక్స్ పై ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ అన్ని కోల్ ఇండియా సంస్థలన్నీ కూడా రియంబర్స్మెంట్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇస్తున్నాయి. మరి ఇప్పటికి కూడా గత 7 సంవత్సరాల నుంచి కూడా ఇంతవరకు కూడా సింగరేణి కార్మికులకు ఆ పెర్క్స్ పై ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ ఇత్యాది విషయాలన్నీ కూడా లోకల్ రాష్ట్ర ప్రభుత్వం ప్లస్ ఈ సింగరేణి యాజమాన్యం పరిష్కరించాల్సినటువంటివి పక్కకు పెట్టి ఒకే ఒక్క డిమాండ్ మీద కొట్లాడడానికి ఆలోచన చేస్తున్నాయి. మిగతా సమస్యలు అన్నింటిని కూడా పరిష్కారం చేసి కేంద్రంతో కొట్లాడదామన్నప్పుడు మేము కేంద్రంతో ఎట్లయినా కేంద్రంతో ఈ బ్లాక్లను అన్నింటిని కూడా ప్రైవేట్ పరం చేయకూడదనే నినాదంతో మేము ముందుకొస్తున్నాం. అట్లాగే ఈ యొక్క యాజమాన్యం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముందుకు రావాలని చెప్పి మేము ఆశిస్తున్నామండి. రైట్ అండి. మరి సుమారుగా మరి 40,000 మంది ఏమో సింగరేణి కార్మికులు, మరి వీరితో పాటుగా 25,000 మంది మరి కాంట్రాక్ట్ యొక్క కార్మికులు కూడా ఉన్నారు. మొత్తంగా మరి 65,000 మందికి సంబంధించిన ఈ యొక్క ఆవేదన, మరి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినా కూడా మరి వారి చెవిన పడే అవకాశం లేదంటారా లక్ష్మీనారాయణ గారు? లేఖలతోటి సరిపోదండి. లేఖలు అనేటువంటి విషయంలో కూడా చాలా కొద్దిగా వేరే భాష వాడాల్సి వస్తుంది. ఈ లేఖలు లవ్ లెటర్లు కాదు, భాషను నేను కొద్దిగా తగ్గించుకోవాల్సి వస్తుంది. ప్రేమ లేఖల సందర్భంలో లేఖ రాసినాము పరిష్కారం అవుతుంది అనేటువంటి లేఖలతో పరిష్కారం కాదు. అక్కడ ఎంపీలు ఉన్నారు, అక్కడ పార్లమెంట్ లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీలు ఉన్నారు, వాళ్ళు వ్యతిరేకం చేయాలి. మరి కాంట్రాక్ట్ కార్మికుల విషయం తీసుకొచ్చారు మీరు, కాంట్రాక్ట్ కార్మికుల విషయం లోపల ఎక్స్గ్రేషియా గానీ వాళ్ళ వేతనాలు గానీ ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి, మరి వాటి పరిష్కారం ఏంటి? ఈ పరిష్కారాలన్నీ కూడా పక్కదో పట్టించడానికి కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినామని చెప్పి తప్పుదో పట్టిస్తుందని చెప్పి కార్మికులు అందరూ కూడా భావిస్తున్నారు. అట్లనే మేము కూడా భావించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం మీ ద్వారా. రైట్ అండి. వీరస్వామి గారు, మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఒక లేఖ రాయడం, లేఖ రాసిన తర్వాత మేము చెప్పాం, మేము సైతం మీతో పాటే ఉన్నాం అని అనడం వరకైనా ఒకవేళ మరి చేతల్లో కూడా ఎంపీలతో చెప్పించే అవకాశం ఉందంటారా సార్? మన రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ఈ విషయంపై ఎంపీలు స్పందించని రోజులు లేఖల ద్వారా సమస్యలు పరిష్కారమయ్యే పరిస్థితిలో లేదు. ఎందుకు అంటే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం యొక్క
మన రిప్రజెంటేషన్స్ కేంద్ర ప్రభుత్వము పరిగణనలోకి తీసుకునే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే వారిద్దరు ఇక్కడ ఒకటి మాట్లాడము, కేంద్రంలోకి వెళ్ళి ఒకటి మాట్లాడము, దానివల్ల వాళ్ళిద్దరి పార్టీల మధ్యన సమన్వయం కుదరకపోవడము, అదంతా కార్మికుల పైన ఈరోజు రుద్దడం జరిగింది ఈ సమ్మె ద్వారా. అంతే తప్ప లేఖలు రాసినంత మాత్రాన ప్రభుత్వాలు దిగి వస్తాయనే పరిస్థితిలో ఈ రోజున ఏ ప్రభుత్వాలు పార్టీలు పనిచేయడం లేదు సార్. ఖచ్చితంగా దానిపైన మన ఏదైతే పార్లమెంట్ సభ్యులు ఉన్నారో ఆ పార్లమెంట్ సభ్యులు మన ఇప్పుడు రాజ్యసభలో పార్లమెంట్లో వాళ్ళు స్పందించి సింగరేణి ఏదైతే ఈ అన్వేషణ కోసం బొగ్గు నిల్వల కోసం అన్వేషణ చేసి సుమారు 750 చిలుకు కోట్ల రూపాయల ఖర్చు చేసింది కాబట్టి దాన్నైనా పరిగణనలోకి తీసుకొని ఇట్టి బ్లాగులను ఇంతవరకు సింగరేణి మీ తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ బొగ్గు నిల్వలు ఉన్నా కానీ సింగరేణి తీయడం జరిగింది కాబట్టి దాన్ని మాకే కేటాయించాలని వాళ్ళు మా తరఫున సింగరేణి తరఫున వాళ్ళు పోరాటం చేస్తే తప్ప లేఖల ద్వారా పరిష్కారం అవుతుందనే నమ్మకం అయితే మాకు లేదు సార్. రైట్ అండి, మరి ఇప్పుడు ఆదిలాబాద్ కానీ మరి బెల్లంపల్లి కానీ ఇటు సైడ్ మరి కొత్తగూడెం కానీ మరి ఇస్తారా రామగుండం లాంటి పరిసర ప్రాంతాల్లో కూడా మరి ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన మరి ఎంపీలు మరి అదేవిధంగా ఎమ్మెల్యేలు ఉండనే ఉన్నారు కదా, మరి వారు కూడా లేఖలు రాస్తే మరి ముఖ్యమంత్రి గారితో సహా మరి ఏమన్నా ఫలితం కలిగే అవకాశం ఎంతవరకు ఉందంటారు సార్? ఈ రోజున ఎలాంటి సమస్య పైన పార్లమెంట్ సభ్యులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఉన్నా కానీ చివరి నిర్ణయము ఏదైతే ఉన్నారో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వారి నిర్ణయం మేరకే వీరు ముందు అడుగేస్తారు తప్ప వీళ్ళు స్వతహాగా నిర్ణయం తీసుకొని ముందు అడుగేసే పరిస్థితి ప్రస్తుత రాజకీయ నాయకులకు లేదు మన రాష్ట్రంలో. ఖచ్చితంగా కేసీఆర్ గారు ఈ సమస్యపై స్పందించి పార్లమెంట్ సభ్యులకు సూచనలు ఇచ్చి పార్లమెంట్లో నిరసన తెలపాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. వీళ్లకు పార్లమెంట్ సభ్యులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఏదైనా విషయం తెలియజేయాలన్నా ఎలాంటి సబ్జెక్టు తీసుకెళ్లాలన్నా వీళ్ళ పరిస్థితుల్లో లేరు కాబట్టి నిర్ణయాలు తీసుకోవాల్సింది ఒకే ఒక్కరు కేసీఆర్ గారు తీసుకోవాలి. ఖచ్చితంగా సింగరేణి కార్మికులు 43,000 చిలుకు కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. అసంఘటిత రంగం అంటే ఏదైతే కాంట్రాక్టు పద్ధతిలో సుమారు 40-50 మంది సింగరేణిలో కార్మికులు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి 100,000 కార్మికులు 90 నుంచి 100,000 మంది కార్మికుల కోసం ఈ రోజున ఖచ్చితంగా కేసీఆర్ గారు చొరవ తీసుకొని పార్లమెంట్ సభ్యుల ద్వారా సూచనలు చేసి ఖచ్చితంగా మన బ్లాకులు ఏదైతే మన సింగరేణికి సంబంధించిన 4 బ్లాకులు ఉన్నాయో సింగరేణి పరిధిలో ఉన్న 4 బ్లాకులు ఉన్నాయో ఆ బ్లాకులను దయచేసి తప్పకుండా కేసీఆర్ గారు సూచనలు ఇవ్వాలని మేము సింగరేణి కార్మికులందరి తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రైట్ అండి, మరి వీరస్వామి గారు మరి ఈ 4 బ్లాకులను ఒకవేళ సింగరేణి ప్రైవేటీకరణ చేస్తే మరి వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయంటారు అసలు? సార్ ఒకవేళ ఈ బ్లాకులు ప్రైవేటీకరణ చేయకుండా సింగరేణికి ఇచ్చినా కానీ దాంట్లో తాత్కాలిక కార్మికులే పనిచేసే అవకాశం ఉన్నది కానీ పర్మనెంట్ ఉద్యోగులు పనిచేసే అవకాశం లేదు. కేవలం ఒకే ఒక స్వార్థం ఏంటంటే ఇట్టి బావులు ఇట్టి సింగరేణికి మనం 700 చిలుకు ఖర్చు పెట్టాం కాబట్టి కోట్ల రూపాయలు సింగరేణి డబ్బు వృధా అవుతుంది, ఒకటి ఆధిపత్యం పోతుంది అనే ఒక స్వార్థం తప్ప సింగరేణి కార్మికులకు పర్మనెంట్ ఉద్యోగాలు వస్తాయనే నమ్మకం అయితే లేదు. ఏ బావి వచ్చినా ఏ ఓపెన్ కాస్ట్ అయినా ప్రతిదీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చినా సింగరేణి పరిధిలోకి వచ్చినా చివరికి కాంట్రాక్టర్స్ లేబర్సే పనిచేస్తారు తప్ప పర్మనెంట్ ఉద్యోగాలు మాత్రం వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి ఈ ఒక్క మేము భావించేది ఏంటంటే సింగరేణికి నష్టం జరగకుండా సింగరేణి పేరు నిలవడానికి మా తాపత్రయము మా సమ్మె ఇది జరుగుతూ ఉన్నది. రైట్ అండి, లక్ష్మీనారాయణ గారు మరి మొత్తానికి మరి రేపు కూడా ఒకవేళ గడిస్తే మొత్తం 3 రోజుల పాటు మరి నిరసన వ్యక్తమైనట్లు తెలుస్తుంది. మరి 3 రోజుల పాటు నిరసనకి ఏమన్నా ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఏమన్నా యాజమాన్యంతో చర్చించి మరి యాజమాన్యంతో మరి కేంద్ర ప్రభుత్వం ఒకవేళ చర్చలు ఒకవేళ ఫలించే అవకాశం ఉందంటారా లేకపోతే తన మాట తానే నెగ్గించుకునే ప్రయత్నం చేస్తుందంటారా లక్ష్మీనారాయణ గారు? సార్ చెప్పండి ఒకసారి. రైట్ అండి, మరి 3 రోజు కూడా అంటే రేపు గడిస్తే కూడా మొత్తం 3 రోజులు మరి 3 రోజుల పాటు గడిచిన తర్వాత కూడా ఒకవేళ ఏమన్నా స్పందన వస్తుందా లేకపోతే యథావిధిగా ఉంటుందంటారా? సార్ ఈ రోజు కూడా ఆర్ఎల్సీ గారి సమక్షానికి నాయకత్వానికి పిలుస్తారు పిలిచినారు అనేటువంటిది ఒకటి ఇంతకు ముందే విన్నాం మేము. ఓకే, ఎప్పటికైనా కూడా ఇప్పటికైనా రేపైనా ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము సింగరేణి మేనేజ్మెంట్ లో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేస్తూ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏదైతే ఈ 4 బ్లాకులను ప్రైవేట్ పరం చేయాలంటున్నారో వాటి మీద ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ నాయకత్వం అంతా కూడా 51+49 51% మన
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నది సింగరేణి ప్రభుత్వం. ఏ డిసిషన్ తీసుకున్నా రాష్ట్ర ప్రభుత్వంలో ఇలా కేసీఆర్ గారు అధికారంలో ఉన్నారు, రేపు ఇంకెవరైనా అధికారంలో ఉండొచ్చు. ఇక్కడ సింగరేణి భవిష్యత్తు కొరకు ఎవరు అధికారం తీసుకున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రభుత్వాన్ని నడిపేటువంటి రాజకీయ పార్టీ కానీ ఆ ప్రభుత్వ చీఫ్ మినిస్టర్ తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలతోని ఆధారపడి ఉంటాయి. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క సమస్యను జటిలం కాకుండా దీన్ని ఒక సబ్జెక్టు అంశంగా తీసుకుని తన పరిధిలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తూ కార్మికులకు సరి అయినటువంటి హామీ ఇచ్చి పనిచేసి కేంద్ర ప్రభుత్వంతో ఈ నాలుగు బ్లాకుల విషయం లోపల కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము ఇవ్వము అని చెప్పి ఆల్టిమేటం ఇస్తే మేము జాతీయ సంఘాలుగా వాళ్ళ కార్మిక సంఘంగా మేమందరం కూడా ముందుకొచ్చి వారింట ఉండి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటాం. కానీ రాజకీయ పర కోణంలోనే ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఇంతవరకే అనేటువంటి సబబిస్తే దాని ఫలితాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వమే అనుభవించాల్సి వస్తుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం కూడా. ఇంకోటండి లక్ష్మీనారాయణ గారు, మరి రాష్ట్ర ప్రభుత్వం మాట ఒకవేళ కేంద్రం మరి వినదంటారా, వినకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయంటారా? కేంద్రము అప్పుడు వినకపోతే మేమందరం కూడా నిరవధిక సమ్మె కూడా మేము వెనకాడడం అని చెప్పి జాతీయ సంఘాలుగా ప్రాంతీయ సంఘం ముందుకు వచ్చిన వాళ్ళతో కలుపుకొని కలిసి వచ్చే సంఘాలన్నింటితోని మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రైట్, వీరస్వామి గారు, మరి కార్మికులకు ఒక మాట అసలు ఎలా ఉంది, వారు అసలు ఏమంటున్నారు వీరస్వామి గారు? సార్, మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను, ఇలా నాలుగు బ్లాకులు బొగ్గు బ్లాకులు టెండర్ కాంట్రాక్టీకరణ జరగడము లేక ఇతరత్ర సమస్యల మీద కాకుండా స్థానిక ఇబ్బందులతోటి వాళ్ళు నిరసన అంటే విసిగిపోయి ఈరోజు కార్మికులు సమ్మెలకు వెళ్ళిన మాట వాస్తవం. ఇలా నాలుగు బ్లాకులు ప్రైవేటైజేషన్ చేస్తారా అంటేనే కార్మికులు సమ్మెలకు వెళ్ళలేదు. స్థానిక సమస్యలు చాలా ఉన్నాయి, ఎందుకంటే స్థానిక సమస్యల మీద స్పందించడానికి కార్మిక సంఘాలు నామమాత్రంగా ఉన్నాయి. కాబట్టి ఇలా కార్మికులు కూడా విసిగిపోయి ఉన్నారు. విసిగి ఈరోజు ఎందుకంటే వాళ్ళు పనిచేసే స్థలాలలో సేఫ్టీ విషయంలో కావచ్చు, పనిచేసే స్థలాలలో కక్ష సాధింపు చర్యలు కావచ్చు. ఈ గతంలో కేవలము యాజమాన్యం యొక్క కక్ష సాధింపులే చూసాం, కానీ ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీబీజీ కేసు గెలిచిన తర్వాత యూనియన్ యొక్క నాయకుల కక్ష సాధింపులు కూడా కొనసాగుతూ ఉన్నాయి కార్మికుల పైన. అందుకనే విసిగిపోయి ఉండి ఈరోజు సమస్యల మీద వాళ్ళు సమ్మెలకు వెళ్ళడానికి ముందుకొచ్చారు తప్ప నాలుగు బ్లాకులు ప్రైవేటైజేషన్ వేస్తారనేది ఒకటే సమస్య కాదు. కాబట్టి ఇలా ప్రభుత్వాలు, యూనియన్లు, యాజమాన్యాలు వీటన్నిటిని కూడా కార్మికులను కూడా ఇలా మనము వాళ్ళకు నిత్యావసరమైన ఏదైతే సమస్యలు ఉన్నాయో నిత్యం ఉండే సమస్యలను పరిష్కరించే దిశగా చూడాలని మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రైట్ అండి, వీరస్వామి గారు, మరి ఇప్పటికే కొన్ని సమస్యలు అనేవి అపరిష్కృతంగా ఉన్నాయి అని మరి ఇప్పుడు మీ మాటగా మరి చెప్పడం జరుగుతుంది. మరి ఆ సమస్యల్లో కూడా మరి కొంతమంది కారుణ్య నియామకాలకి సంబంధించిన విషయాల్లో కూడా ఇప్పటికీ రామగుండం కానీ, బెల్లంపల్లి కానీ, లేకపోతే ఇతర పెద్దపల్లి కానీ ఆ యొక్క డిపో ఆ యొక్క డిఎంఎల్ దగ్గర, ఆ యొక్క ఆఫీసుల దగ్గర ఉన్న వారి పరిస్థితి ఎలా ఉంది? వారు కూడా మీకు ఏమన్నా దీనికి సంబంధించి ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా ధర్నాకి? ఈరోజు సార్, సింగరేణిలో ఎప్పుడైతే ప్రభుత్వము హామీ మేరకు, ప్రభుత్వం సూచన మేరకు టీబీజీ కేసు సమ్మెలో పాల్గొన్నదో, ఈరోజు యాజమాన్యం కూడా గతంలో కంటే మిన్నగా, గతంలో ఎప్పుడు సమ్మె అయినా ఆ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ఆపరేటర్లను కానీ ఎమర్జెన్సీ ఎంప్లాయీస్ని కానీ ఏదో రకంగా లోపరుచుకొని, ఏదో రకంగా బందీలుగా పెట్టి పని చేయించుకొని, ఏదో రకంగా ఉత్పత్తి తీసుకొచ్చేవాళ్ళు. కానీ ఈసారి దానికి విరుద్ధంగా, ఎందుకు అంటే ఈరోజు తెరాస ప్రభుత్వము అనుబంధ సంఘమైన టీబీజీ కేసు ఈ సమ్మెలో భాగస్వామ్యం కావడం వల్ల అధికారులు కూడా, సింగరేణి యాజమాన్యం కూడా కొంత ఈ సమ్మెకు సపోర్ట్గా ఉన్నదనే తెలియజేయచ్చు. ఈరోజు ఈరోజు ఈ సమ్మె సక్సెస్ఫుల్ కావడానికి ముఖ్యంగా గెలిచిన సంఘంతో పాటు యాజమాన్యం కూడా, యాజమాన్యానికి కూడా ఏవైతే నాలుగు బ్లాకులు, ఎందుకంటే మన సింగరేణి కంపెనీ 750 చిలుకు ఖర్చు పెట్టింది కాబట్టి ఈ బ్లాకులు మనకే పొందాలి, మనమే పొందాలనే ఉద్దేశం కూడా యాజమాన్యానికి ఉన్నది. కాబట్టి ఈరోజు అధికారులు కూడా ఈ సమ్మెకు ఇండైరెక్ట్గా వాళ్ళ మనస్ఫూర్తిగా కొంత కోఆపరేషన్ ఉన్నది కాబట్టి ఈరోజు సమ్మె అనేది ఇంత సక్సెస్ అయిందని తెలియపరచుకుంటా ఉన్నాం. మరి ఇప్పుడు ఈ యొక్క సమ్మెలు అనేవి, ధర్నాలు అనేవి మరి సామాజికంగా కొంత నష్టానికి దారితీసే అవకాశం ఎదురీగా ఉంది. మరి సమస్యలు అనేవి కొన్ని ఉన్నప్పటికీ కూడా
మరి సానుకూలంగా పరిష్కరించుకోవడానికి ఇటు సంఘాల వాళ్ళు ముందుకు రావాలి, యాజమాన్యం ముందుకు రావాలి. మరి అలా కాకుండా జాతికి ఉపయోగపడే ఏదైతే బొగ్గు నిల్వలు ఉన్నాయో ఆ యొక్క ఉత్పత్తి మీద ఇటు యొక్క ప్రభావం పడే అవకాశం ఉంది కదా, మరి మీరేమంటారండి లక్ష్మణ్ గారు? ఒక్క నిమిషం సార్. ఎస్, ఒక్క నిమిషం సార్. ఈ రోజున ఏదైతే అధికారుల సంఘం ఉందో సిఎంఓఐ వారి అధిక అధ్యక్షులు జక్కం రమేష్ గారు కూడా ఈ సందర్భంగా పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ ఇదైతే మనము ఈ నాలుగు బ్లాకులను కేంద్ర ప్రభుత్వం విరమించుకొని వేలం వేయకుండా మీరు విరమించుకొని సింగరేణికి అప్పయ్యాలని వాళ్ళు కూడా వాళ్ళ సంఘం యూనియన్ తరఫున వాళ్ళు ఏదైతే పత్రికా ప్రకటన ఇచ్చిండ్రో దాని యొక్క ప్రభావం కూడా ఈ సమయం మీద పడిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. రైట్ అండి, లక్ష్మణారాయణ గారు, వీరస్వామి గారు, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ట్యూన్ స్టే ట్యూన్ ప్లీజ్. ఎస్, మరి మొత్తానికి సింగరేణికి సంబంధించి ప్రైవేటీకరణ చేస్తాము అంటూ నాలుగు బ్లాకుల గురించి మరి ఒక అంశం తెరపైకి తీసుకురావడం జరిగింది. మరి దీనికి సంబంధించి కార్మిక సంఘాలన్నీ కూడా కలిసికట్టుగా, అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాయడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ మరి ఏం జరగబోతుంది అనే కోణాన్ని చర్చించే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్. And for more videos, please subscribe to our channel.